రియాక్ట్ రెస్పాండ్ వీటినే ప్రతిచర్య ప్రతిస్పందన అంటారు తెలుగులో రియాక్ట్ ఇంకా రెస్పాండ్ ప్రపంచంలో చాలా సమస్యలు తలెత్తడానికి ఉన్న సమస్యలు పెద్దవి కావడానికి కొంతమంది వ్యక్తుల మధ్య లేదా భార్యాభర్త మధ్య లేదా స్నేహితుల మధ్య లేదా ఒక బాస్ ఎంప్లాయీ మధ్య ఎవరి మధ్య అయినా కానీ సమస్యలు తలెత్తడానికి అవి ఉన్న సమస్యలు చిలికి చిలికి గాలివానలా పెద్ద సమస్యలు అవడానికి జస్ట్ ఈ రెండు పదాల మధ్య తేడా తెలుసుకోలేకపోవడమే. అవేంటంటే రియాక్ట్ రెస్పాండ్ ఈ రెండు ఒకేలా కనిపించినా వాటి మధ్య తేడా మాత్రం చాలా ఉంది. ముందు ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. మీకు స్టోరీ చెప్తాను. ఒక భార్య తన ప్రమోషన్ గురించి వచ్చిన ఒక గాజు బొమ్మని తుడుస్తూ ఉంది. అనుకోకుండా కింద పడి పగిలిపోయింది. అది విన్న భర్త పట్టరాని కోపంతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. దీన్ని రియాక్ట్ అంటారు. అదే భర్త ఒక్క సెకను ఆలోచించి సరే మిస్టేక్ ఏదో జరిగింది అవి కాళ్ళకు గుచ్చుకుంటే జాగ్రత్తగా నడు అని కనుక మాట్లాడగలిగితే దీనినే రెస్పాండ్ అంటారు. ఇక్కడ భర్త చేసింది ఏమి లేదు. కింద పడి పగిలిన తర్వాత నేను అరిచినా తిట్టినా కొట్టినా ఆ వస్తువు అనేది తిరిగి రాదు కాబట్టి నేను అరవడం వేస్ట్, పడిన తర్వాత నేనేం చేయాలి అనే ఒక చిన్న ఆలోచనే సిచ్యువేషన్ మొత్తం మార్చేస్తుంది. దీనినే రెస్పాండ్ అంటారు. రియాక్ట్ రెస్పాండ్ అనేవి ఒకే సందర్భంలో బయటకు వచ్చేదైనా వాటి మధ్య తేడా మాత్రం చాలానే ఉంది. రియాక్ట్ అనేది ఒక ఎమోషన్, అది సబ్ కాన్షియస్ గా వస్తుంది, అనుకోకుండా మీకు తెలియకుండా బయటకు వచ్చే ఒక చర్య. ఇది చాలా ఆవేశపూరితంగా ఉంటుంది, చాలా ప్రమాదంగా ఉంటుంది, ఒక్కొక్కసారి బెదిరించినట్టుగా కూడా ఉంటుంది. మీరు ఎవరి మీదైనా దేని గురించైనా రియాక్ట్ అయ్యేటప్పుడు మీ బ్రెయిన్ అస్సలు ఆలోచించదు, రెపపాటు కాలంలోనే మీలోని ఫీలింగ్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇది చాలా భయానకంగా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా వేడెక్కిపోతుంది, కళ్ళు ఎర్రబడతాయి, మొహం పెద్దదవుతుంది. దీని పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంటుంది. ఇక రెస్పాండ్ విషయానికి వస్తే ఇది కూడా ఒక ఎమోషనే, కాకపోతే ఇక్కడ ఇంటెలిజెన్స్ అనేది పనిచేస్తుంది. ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇదే సమస్య నాకు వస్తే ఇదే పొరపాటు నా వల్ల జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని ఒకసారి ఆలోచించి మాట్లాడతాడు. అతను రెస్పాండ్ అయ్యే వాళ్ళ చుట్టూ వాతావరణం ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళు గొడవలను పెద్ద చేయరు, ఎలాంటి గొడవల్లో ఉన్నా చాలా కూల్ గా బిహేవ్ చేస్తారు. ఈ రెస్పాండ్ అవడం అనేది ప్రకృతి ధర్మం, దీని వల్ల నష్టం జరగదు. మీరు రియాక్ట్ అయిన ప్రతిసారి నష్టం జరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, కానీ రెస్పాండ్ లో అలా జరగదు. మీకు లాభం లేకపోయినా నష్టమైతే జరగదు. ఏదైనా ఒకసారి ఇలాంటి పరిస్థితి అంటే రియాక్ట్ లేదా రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏదైనా ఒకటి ఎదురైనప్పుడు మీరు కొంచెం విఘ్నత, కొంచెం స్పాంటనిటీగా ఉండగలిగితే మీరు చాలా ఈజీగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు. ప్లస్ ఈ సిచ్యువేషన్ మీకు ఉపయోగపడే విధంగా మీరు మార్చుకోవచ్చు. ఒక పరిస్థితి ఎదురైనప్పుడు మీరు కొంచెం కాన్షియస్గా దీని నుంచి మీరు బయటపడచ్చు. అది ఎలాగంటే మీకు అనుకోకుండా ఒక సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఒక హాఫ్ మినిట్ చిన్న బ్రేక్ తీసుకోండి, సైలెంట్గా ఉండండి, మిమ్మల్ని ఉసుగొలుపుతున్న సిచ్యువేషన్ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ మీకు ఒక నిరాశ వల్ల మీకు ఇలాంటి సిచ్యువేషన్ రావచ్చు, లేదంటే ఒక అభద్రతా భావం వల్ల కూడా రావచ్చు. ఆ స్పాంటనిటీలో కొంచెం అనలైజ్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి, ఇంతకుముందు ఇప్పుడు జరిగిందా, జరిగితే నేను ఎలా రెస్పాండ్ అయ్యాను, లేదా మా ఫ్రెండ్స్కి లేదా మా బంధువులకి ఇలా రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధమైన రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళకి తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి అనలైజ్ చేయండి. తర్వాత మీకు ఎంత నష్టం జరిగింది, మీరు ఎంతవరకు సేఫ్గా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని ఎలా రెస్పాండ్ అవ్వాలని మీరు ఒక్కసారి కనుక ఆలోచించగలిగితే ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా మీరు బయటపడగలరు. ఎందుకంటే జరగాల్సిన నష్టము, జరగాల్సిన పరిస్థితి జరిగిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు మీరు దాన్ని సవరించడానికి ఏం చేసినా కుదరదు. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ నేను చాలా ఈజీగా చెప్పాను, కానీ ఇది రియల్ టైమ్ సిచ్యువేషన్లో అంత ఈజీ కాదు. కాకపోతే కొంచెం ప్రాక్టీస్ చేస్తే వీలవచ్చని నేను అనుకుంటున్నాను. అట్లీస్ట్ మీరు రెస్పాండ్ కానీ రియాక్ట్ కానీ అవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు ఇలాంటి ఈ పరిస్థితులను ఉసుగొలుపుతుంది అని ఒక్కసారి మీరు కనుక అనుకోగలిగితే సిచ్యువేషన్ మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను ఏదో ఒకటి రియాక్ట్ రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది, మీరు మీ బ్రెయిన్ కనుక ప్రిపేర్ చేయగలిగితే ఆటోమేటిక్గా పని జరిగిపోతుంది. ఒక్కొక్కసారి మీ పని ఒత్తిడి వల్ల, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల మీ బ్రెయిన్ మీకు తెలియకుండానే ముందుకెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల మీ బ్రెయిన్ ఆటోమేటెడ్ మోడ్లోకి వెళ్ళిపోయి తనకు తానుగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ క్షణంలో మీరు కొంచెం మౌనం పాటిస్తే సిచ్యువేషన్ మొత్తం మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, లైఫ్ ఈస్ 10% వాట్ హ్యాపెన్స్ టు మీ అండ్ 90% ఆఫ్ వాట్ ఐ రియాక్ట్ ఆర్ రెస్పాండ్ టు మై లైఫ్. దీని అర్థం ఏంటంటే ఏదైనా పరిస్థితి మీకు జరగడం అనేది 10%, ఏ విధంగా మీరు రియాక్ట్ రెస్పాండ్ అవుతారనేది 90% డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ప్రాపర్ గా రెస్పాండ్ అయితే సిచ్యువేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. అలా కాకుండా రియాక్ట్ అయ్యారంటే అది కూడా మీ చేతిలో ఉంటుంది, కాకపోతే సిచ్యువేషన్స్ వరస్ట్ గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు
రెస్పాండ్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వడం కాదు. రెస్పాండ్ అయితే మీకే మంచిది, రియాక్ట్ అయితే జరగాల్సిన నష్టం కూడా మీకే జరుగుద్ది. రెస్పాండ్ వల్ల మీ ఇంటెలిజెన్సీ పనిచేస్తుంది, రియాక్ట్ వల్ల మీ ఇంటెలిజెన్సీ ఆఫ్ అయిపోతుంది. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వండి, రియాక్ట్ అవ్వద్దు. థ్యాంక్ యూ.